Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అచ్చన్న నోట అబద్ధాలు తన్నుకుని వస్తాయన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మరీ ఇన్ని అబద్ధాలు ఆడతారని అనుకోలేదు. మీడియాతో మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిండు శాసనసభలో ఏపీ రాజధాని ఏది అనే విషయమై చర్చలు జరిగిందట. అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే, 5 కోట్ల మంది ప్రజల అంగీకారంతోనే, ప్రధాన ప్రతిపక్ష నేత ఆమోదంతోనే చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినట్లు అచ్చెన్న చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అచ్చెన్న చెప్పిందంతా అబద్ధమే. ఎలాగంటే ఏపీకి రాజధాని ఏది అనే విషయంపై అసెంబ్లీలో చర్చలు జరగలేదు. ఆల్రెడీ అమరావతిని రాజధానిగా డిసైడ్ చేసేసుకుని చంద్రబాబు అసెంబ్లీలో అదే విషయాన్ని ప్రకటించేశారు. దానిపైన జగన్ మాట్లాడుతూ ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది కాబట్టి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం ఇష్టం లేక తాము కూడా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి తన షరతును కూడా అసెంబ్లీలోనే జగన్ ప్రకటించారు. చంద్రబాబు మాత్రం జగన్ చెప్పిందేది పాటించకుండా తన ఇష్టం వచ్చినట్లు చేసుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ప్రతిపక్షాలలో దేనిని పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు చేసుకుపోయారు. ఇక 5 కోట్ల మంది ప్రజల ఆమోదం అన్నదే లేదు అసలు. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ప్రజల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనేలేదు. రాజధాని విషయంలో తన మనసులోనే మాటనే ఒక వ్యాపారస్తుల కమిటీ ద్వారా నివేదికను తెప్పించుకుని నిర్ణయం చేశారంతే. అప్పట్లో అమరావతిని రాజధానిగా ప్రకటించేటప్పుడు జరిగింది ఒకటైతే ఇప్పుడు అచ్చెన్న విరుద్ధంగా చెప్పారు. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతారు కాబట్టే టీడీపీ నేతలు జనాల్లో పలచనైపోయారు. ఇంకా ఆ విషయాన్ని అచ్చెన్న లాంటి వాళ్ళు గ్రహించడం లేదు. చంద్రబాబు లేకపోతే అచ్చెన్నో లేకపోతే ఇంకెవరైనా పొరపాటున నిజాలు చెప్పినా జనాలు నమ్మనంతగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు జరిగే లాభం ఏంటో చెప్పాలి. 3 రాజధానుల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టమేంటో జనాలకు వివరిస్తే బాగుంటుంది.